ఇవాళ ఎక్కడ పోయినా కూడా హేమాజీ మంచి మంచి వేరే మంచి మంచి నాయకులు వేరే పార్టీలో నుంచి ఒకటే వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు, మోదీ గారి నాయకత్వం పైపు వైపు చూస్తా ఉన్నారు, అమిత్ షా గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంత బలపడుతుందో గమనించి అందరూ కూడా మన వైపు మొగ్గుతా ఉన్నారు. వాళ్ళని మనము ఆహ్వానం చేసి మన పార్టీని బలోపేతం చేసుకోవాలని నేను అందరినీ కూడా జిల్లా అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కూడా అవసరం పడితే మన త్యాగానికి సిద్ధం ఉండి కొట్టవాళ్ళకి మనం అవకాశం అడిగాలని తెలియజేస్తా ఉన్నాం. అమిత్ షా గారు మన హైదరాబాద్ రావాలి, ఇంత పెద్ద మెంబర్షిప్ అనే దేశంలో మొదలవుతే మీరు నాయన యొక్క అవసరం ఏంటో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మిత్రుడుగా నీ వయసు నా వయసు పోరాడేస్తే మీ నాయన యొక్క అవసరం ఏంటో మీ అవసరం యొక్క చెప్పి మన అమిత్ షా గారు క్లియర్గా చెప్పి ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ కరప్షన్ ఉన్నా తీసుకెళ్ళి కాబట్టి మీ నాయన ఎక్కడ కోల్పోతుందో సమస్య లేదని మీకు ముఖ్యమంత్రి అయ్యే సోకుంటే తెలియదా లేకపోతే సమస్య దానికి మన జీవితంలో ముఖ్యమంత్రి కాదు. ఎందుకు కాబట్టి అమిత్ భయ చెప్పాడు మాది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ప్రివైడ్ పార్టీ వీ టేక్ టైం టు అరైవ్ బట్ వన్స్ వి అరైవ్ వి విల్ నెవర్ గివ్ అప్. మాది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎంపీ గారి అరవింద్ గారి ఆధ్వర్యంలో మరియు అరవింద్ గారి అరవింద రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలకు నేతలకు అందుబాటులో ఉంటారని అన్ని వేళల్లో వీరికి పనిచేస్తారని నేను కార్యకర్త హామీస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి పాలన పట్ల వారు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేర్చడానికి వారు పడుతున్నటువంటి తపనకు వారి పరిపాలనకు మద్దతుగా మరి ఈరోజు అనేక మంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన గుడాల రాజేష్ గౌడ్ గారు జగిత్యాల్లో పారిశ్రామికవేత్త, మరి వారు గతంలో అనేక సోషల్ యాక్టివిటీస్లో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి వ్యక్తి, అటువంటి వారిని పార్టీలోపై మేము ఎప్పుడూ ఆహ్వానిస్తాం. మరి వారు ఈరోజు మా ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరినందుకు నాకు సంతోషంగా ఉంది. వారు మాతో పాటు ఈరోజు పార్టీ కార్యకర్తగా పార్టీలో మా పార్టీలో నాయకులు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు కార్యకర్తలే కాబట్టి మేమందరం కూడా కలిసి కార్యకర్తలుగా మరి పార్టీ ఆదేశించినటువంటి పనులను చేస్తామని చెప్పి మేమందరం కూడా ఆశ. ఈరోజు జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో మా యొక్క నాయకులు అరవింద్ గారు మరియు మా జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దుగంటి రవీందర్రెడ్డి గారు రథసారథి వారి నాయకత్వంలో ఇక్కడ ఒక బలమైన నాయకుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడ గుడాల రాజేష్ గారు మా పార్టీలో బడికి రావడం మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు ఆదరించి వారికి నాయకత్వం ఇచ్చేటి లక్షణం ఏదైతే ఉందో అది కేవలం భారతీయ జనతా పార్టీలో కూడా మాత్రమే ఉంది. అది ఇవాళ జగిత్యాలలో కూడా ఇక్కడ కూడా జరగడం జరిగింది. ఇందులో రవీందర్రెడ్డి గారి నాయకత్వంలో చేరినటువంటి కార్యకర్తలు కానీ అరవింద్ అన్న గారు చేరినటువంటి కార్యకర్తలు కానీ వారందరి
కూడా మేము పట్టణ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాజేష్ అన్న కూడా ఇప్పుడు ఒక పార్టీలో ఒక నాయకుడు అయిపోయాడు, ఆయనకు కూడా మేము ప్రత్యేకంగా నగర శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లోపట ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ల ప్రక్రియ ఏదైతే ఉందో దాని గురించే ఏదే పెద్ద దృష్టి పెట్టి రవీంద్రన్ నాయకత్వంలో కూడా మున్సిపల్ జెండా కైవసం చేసుకోవడానికి మేము ఖచ్చితంగా కంకణం కట్టుకుంటామని చెప్పని, అందులో భాగంగానే ఇవాళ ఆ కరుడు కట్టిన భాగంలో బట్టినే అదొక ఛాలెంజ్గా మేము ఇవాళ రాజేష్ అన్న కూడా రావడం జరిగింది. ఆయనకు కూడా మేము చెప్తున్నాం, అన్న మీరు ఎల్లవేళలా పార్టీకి శ్రేయ సేవస్కరణల కోసం మీరు ఉండండి, కార్యకర్తలు అంటే ఉండండి, కార్యకర్తలు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, అదేవిధంగా మిమ్మల్ని గుర్తిస్తారు, దాన్ని మీరు వదిలిపెట్టేది లేదు. మీరు ఎన్నటికైనా కానీ ఏ విధంగా అయినా సరే మీకు గౌరవం ఉంటుంది కాబట్టి అందరినీ కలిపిపోయే విధంగా రవీంద్ర నాయకత్వంలో మనం పనిచేస్తాం. ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి నూతన కార్యకర్తలందరికీ మేము నగర శాఖ తరఫున ఇక్కడ ధన్యవాదాలు.